డిసిఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎక్స్ప్లనేషన్ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ వన్ నుంచి ఉన్నాయి మనం ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద వ్యాల్యూ ఆఫ్ జీరో పాయింట్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ ట్రిపుల్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ డబల్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఈ మొత్తాన్ని యాడ్ చేయమంటున్నాడు కదా యూనిట్స్ ప్లేస్ ఒక్కటే చెక్ చేద్దామా అంటే ఆప్షన్స్లో చూస్తే ఒకసారి గమనించండి యూనిట్స్ ప్లేస్ నుంచి అయితే కుదరదు ఎందుకంటే రెండు ఆప్షన్స్ ఎండ్ విత్ ఫోర్ ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఎండ్ విత్ సెవెన్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే మొత్తాన్ని ఒకదాని కింద ఒకటి వరుసగా రాసుకుందాం మొదటి దాంట్లో నాకు మొత్తం మీద ఐదు సార్లు సెవెన్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఫైవ్ టైమ్స్ రాస్తున్నా ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ అని రాసేసా రెండో దాంట్లో వచ్చేసరికి నాలుగు సార్లు ఇచ్చాడు సో ఫోర్ టైమ్ సెవెన్ రాస్తున్నాను గమనించండి థర్డ్ దాంట్లో వచ్చేసరికి త్రీ టైమ్సే ఇచ్చాడు జీరో పాయింట్ ట్రిపుల్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసరికి రెండు సార్లు ఇచ్చాడు జీరో పాయింట్ డబల్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ టైమే ఇచ్చాడు గమనించండి జీరో పాయింట్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో సెవెన్ అంటున్నాడు రైట్ అబ్జర్వ్ చేయండి జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి యూనిట్స్ ప్లేస్ సెవెన్ ఉంది కాబట్టి సెవెనే అవుతుంది నెక్స్ట్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది వన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫోర్ మిగులుతుంది తర్వాత గమనించినట్లయితే సెవెన్ ఇక్కడ మొత్తం మీద త్రీ సెవెన్స్ ఉన్నాయి త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ప్లస్ వన్ అంటే ట్వంటీ టూ అవుతుంది టూని క్యారీ ఫార్వర్డ్ చేయండి ఇంకా టూ మిగులుతుంది తర్వాత యాడ్ చేసినట్లయితే మొత్తం మీద ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి అంటే ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మ ఫైవ్ ఉన్నాయమ్మా ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ అంటే థర్టీ సెవెన్ సో త్రీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇంకా మిగిలేది సెవెన్ సో ఇప్పుడు ఇంతవరకు చూద్దామా సెవెన్ టూ ఫోర్ సెవెన్తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి సెవెన్ టూ ఫోర్ సెవెన్ అనేది లేదు సెవెన్ టూ ఫోర్ సెవెన్ లేదు సో సెవెన్ టూ ఫోర్ సెవెన్ లేదు ఇక మిగిలింది ఫోర్త్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ టూ ఏ క్రేట్ ఆఫ్ ఎగ్ హోల్డ్ వన్ రోటన్ ఎగ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఎగ్ ఇన్ ఎనిట్ ఇఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఎయిట్ రోటన్ ఎగ్స్ ఆర్ అన్యూజిబుల్ అండ్ దేర్ ఆర్ టోటల్ టెన్ అన్యూజబుల్ ఎగ్స్ ఇన్ ద క్రేటా దెన్ క్యాలకులేట్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద క్రేటా ఒక్క పాయింట్ వినండి మొత్తం మీద మన దగ్గర సమెగ్స్ ఉన్నాయి తెలీదు ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే స్టేట్మెంట్ ప్రతి ట్వంటీ ఫైవ్ ఎగ్స్లో ఒక రోటన్ ఎగ్ ఉంటుంది అంటున్నాడు ఆ రోటెనెక్స్ ఎన్ని అయితే ఉన్నాయో అందులో ఎయిట్ రోటెనెక్స్లో ఫైవ్ అన్యూజిబుల్ అవుతాయి అంటున్నాడు మొత్తం మన దగ్గర ఉన్న ఎగ్స్లో టెన్ అన్యూజబుల్ ఎగ్స్ అంటున్నాడు టోటల్గా క్రియేట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్వశ్చన్ని రివర్స్లో వెళ్దాం గమనించండి వాడేమంటున్నాడంటే ప్రతి ఎయిట్ రోటెనెక్స్కి ఫైవ్ అన్యూజబుల్ అంటున్నాడు ఎయిట్ రోట్ నెక్స్కి ఫైవ్ అన్యూజబుల్ అయితే మన దగ్గర టెన్ అన్యూజిబుల్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి రోట్ నెక్స్ ఎన్నో చెక్ చేద్దాం సో ఫైవ్ పార్ట్స్ ఎయిట్ అయితే టెన్ పార్ట్స్ డబుల్ ఆఫ్ సారీ ట్వైస్ ఆఫ్ ఎయిట్ అవుతుంది అంటే సిక్స్టీన్ అవుతుంది అంటే మన ఉన్న రోట్ నెగ్స్ ఎన్ని అంటే సిక్స్టీన్ ఎగ్స్ అని అర్థం అమ్మా ఇంకో పాయింట్ తెలుసుకోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఎగ్స్కి ఒక రోటెన్ ఉంటుందని చెప్పాడు కదా ఒక రోట్ నెగ్ ఉంటుందని చెప్పాడు అంటే టోటల్గా ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ఉంటే ఒక రోట్ నెగ్ ఉంటుంది కానీ మన దగ్గర ఎన్ని రోట్ నెగ్స్ ఉన్నాయి సిక్స్టీన్ రోట్ నెగ్స్ ఉన్నాయి సో సిక్స్టీన్ రోడ్ నెక్స్లో టోటల్ ఎగ్ ఎగ్స్ ఎన్నో చెక్ చేస్తే సరిపోతుంది కదా రైట్ సో ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది గమనించండి ఈ సిక్స్టీన్ ఏమందామంటే ఫోర్ ఇంటూ ఫోర్గా మాట్లాడదాం ఈ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఉన్న టోటల్ ఎగ్స్ ఫోర్ హండ్రెడ్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఎన్క్లోజర్ బై ద ఎక్స్ ద వై యాక్సెస్ అండ్ దైన్ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ఈ ని యూస్ చేసుకొని ఏర్పడే ఫిగర్ యొక్క ఎన్క్లోజర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు గమనించండి రైట్ ఇది ఎక్స్ యాక్సెస్ని ని టచ్ చేస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు జీరో అని అర్థం సో వై జీరో అయినప్పుడు ఆటోమేటిక్గా గా ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఈ లైన్ ఈక్వేషన్ లో నెక్స్ట్ ఇదే లైన్ వై యాక్సెస్ని టచ్ చేస్తుంది అంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు జీరో అని ఎక్స్ జీరో అయినప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది గమనించండి ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో జీరో పెడితే మిగిలేదు టూ వై ఈక్వల్ టు సిక్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు త్రీ సో ఇప్పుడు మన దగ్గర పాయింట్స్ ఏం మిగిలినాయి అంటే సిక్స్ కామా జీరో అనేది ఒక పాయింట్ అలాగే ఈ పాయింట్ నెలరా అంటే జీరో కామా త్రీ అనేది ఒక పాయింట్ ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ రెండు యాక్సెస్ని బేస్ చేసుకొని ఏర్పడే ఫిగర్ యొక్క ఏరియా మాట్లాడాలి ఇది వై యాక్సెస్ ఇది ఎక్స్ యాక్సెస్ అనుకుందాం మనకి ఎక్స్ మీద ఒక పాయింట్ గుర్తుపెట్టాలి సిక్స్ కామా జీరో అనేది ఇక్కడ ఉంది మరొక పాయింట్ వై మీద గుర్తుపెట్టాలి ఇది ఎక్కడో జీరో కామా త్రీ అనేది ఇక్కడ ఉందనుకుందాం ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ ఫామ్ అయింది అబ్జర్వ్ చేయండి ఇది ఎక్స్ యాక్సెస్ ఇది వై యాక్సెస్ అండ్ వాడు ఇచ్చిన లైన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అనేది లైన్ రైట్ గమనించండి ఇప్పుడు ఈ మూడింటిని కనుక మీరు గమనించుకున్నట్లయితే ట్రయాంగులర్ షేప్ ఫామ్ అయింది కదా ఇదే కదా ట్రాంగులర్ షేపు అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది గమనించండి ఇది ఆరిజన్ ఈ జీరో నుంచి జీరో నుంచి సిక్స్ వరకు వెళ్ళింది సో బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎన్ని యూనిట్స్ అంటే సిక్స్ యూనిట్స్ ఇక్కడ చూడండి జీరో నుంచి త్రీ యూనిట్స్ వరకు వెళ్ళింది అంటే హైట్ ఆఫ్ ట్రాంగిల్ ఎన్ని యూనిట్స్ అంటే త్రీ యూనిట్స్ మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ ట్రాంగిల్ కదా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాస్తే సరిపోతుంది గమనించండి క్యాన్సిల్ చేస్తే సిక్స్లో టూ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ ఇంటూ త్రీ ఈజ్ నైన్ సో మన ఆన్సర్ నైన్ స్క్వేర్ సెంటీమీటర్ ఆప్షన్ త్రీలో ఉంది అదే మన ఆన్సర్ అమ్మా నెక్స్ట్ బిట్కి వెళ్దాం అమ్మ సెంటీమీటర్ కాదు ఇక్కడ యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ అని మాట్లాడాలి ఇది సెంటీమీటర్స్ ఆ మీటర్స్ అనేది మనకు తెలియదు నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ హావింగ్ ట్వంటీ సెవెన్ డెసిమల్ ప్లేసెస్ అమ్మ ఒక నెంబర్కి ట్వంటీ సెవెన్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయంట అంటే దాని అర్థం ఏంటంటే ఇరవై ఏడు నెంబర్లకు ముందు పాయింట్ ఉందంట ఆ నెంబర్ని క్యూబ్ రూట్ చేస్తే వచ్చే డెసిమల్ ప్లేసెస్ ఎన్ని అని అడుగుతున్నాడు సో గమనించండి అమ్మా ఇరవై ఏడు డెసిమల్స్ని క్యూబ్ రూట్ చేస్తే ఎన్ని డెసిమల్స్ వస్తాయి అంటే ట్వంటీ సెవెన్ బై త్రీ అంటే నైన్ డెసిమల్స్ వస్తాయి అంటే తొమ్మిది నెంబర్లకు ముందు డెసిమల్స్ వస్తాయి గమనించండి రైట్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఒక పాయింట్ చూడండి అమ్మా జాగ్రత్తగా చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుతుంది స్క్వేరు స్క్వేర్ రూట్ గురించి మాట్లాడుతున్నా అమ్మా ఒక పాయింట్ని స్క్వేర్ చేస్తే రెండు పాయింట్స్ అవుతాయమ్మా అంటే డబల్ డిజిట్ ముందు పాయింట్ ఉంటుంది అమ్మా ఒక్క పాయింట్ని స్క్వేర్ చేస్తే డబల్ డిజిట్ ముందు పాయింట్ ఉంటుంది అలా కాకుండా రెండు పాయింట్లని స్క్వేర్ చేస్తే అంటే రెండు పాయింట్లకి సారీ రెండు డెసిమల్స్ని స్క్వేర్ చేస్తే నాలుగు డెసిమల్స్ అవుతాయమ్మా అంటే నాలుగు నెంబర్ల ముందు పాయింట్ వస్తుందని అలా కాకుండా మూడు డెసిమల్స్ని స్క్వేర్ చేస్తే ఆరు డెసిమల్స్ అవుతాయమ్మా అంటే ఆరు నెంబర్లకు ముందు పాయింట్ వస్తుందని అర్థం సో ఇప్పుడు మీరు గమనించండి స్క్వేర్ చేసినప్పుడు డెసిమల్స్ అనేవి డబల్ అవుతూ ఉంటాయి ఒక డెసిమల్ ఉంటే స్క్వేర్ చేస్తే రెండు టూ డెసిమల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ చేస్తే ఫోర్ త్రీ డెసిమల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ చేస్తే సిక్స్ ఫోర్ డెసిమల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ స్క్వేర్ చేస్తే ఎయిట్ అవుతుంది అంటే డెసిమల్ ఉన్నప్పుడు స్క్వేర్ కనుక చేయటం జరిగినట్లయితే అప్పుడు డెసిమల్ యొక్క నెంబర్ డబల్ అవుతుందని అర్థం గమనించండి అమ్మా డబల్ అవుతుంది చెక్ చేసుకోండి రైటా ఇంకొక పాయింట్ వినడమ్మా డెసిమల్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ కనుక చేసినట్లయితే అప్పుడు డెసిమల్స్ ఏమవుతాయంటే హాఫ్ అవుతాయి స్క్వేర్ చేస్తే డబల్ అవుతాయి స్క్వేర్ రూట్ చేస్తే హాఫ్ అవుతాయి అలాగే డెసిమల్ ఉన్నప్పుడు డెసిమల్ని క్యూబ్ చేస్తే నంబర్ అనేది ట్రిపుల్ అవుతుంది ఐ మీన్ డెసిమల్ యొక్క నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది దాన్ని క్యూబ్ చేస్తే వచ్చే రిజల్ట్ త్రీ డిజిట్ ముందు పాయింట్ ఉంటుంది అంటే డెసిమల్ ఉన్నప్పుడు క్యూబ్ చేస్తే ట్రిపుల్ త్రీ టైమ్స్ ఆఫ్ డెసిమల్స్ వస్తే చెక్ చేసుకోండి రెండు పాయింట్స్ క్యూబ్ చేస్తే సిక్స్ డెసిమల్స్ వస్తాయి నెక్స్ట్ అమ్మా డెసిమల్ని క్యూబ్ రూట్ కనుక చేసినట్లయితే వన్ థర్డ్ అవుతుంది డెసిమల్ నెంబర్ ఇప్పుడు మన క్వశ్చన్ కూడా అదే మన దగ్గర ట్వంటీ సెవెన్ డెస్మల్ ప్లేసెస్ ఉన్నాయి క్యూబ్ రూట్ చేయమంటున్నాడు సో క్యూబ్ రూట్ చేయటం అంటే వన్ థర్డ్ చేయటం ట్వంటీ సెవెన్ వన్ థర్డ్ చేస్తే నైన్ అవుతుంది అబ్జర్వ్ చేయండి థర్డ్ ఆప్షన్ లో నైన్ ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్ బిట్ నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ సఫిషియంట్ స్టేట్ దట్ ద ట్రయాంగిల్ ఏబీసీ అండ్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఏబిసి అనే ట్రయాంగిల్ డీఎఫ్ అనే ట్రయాంగిల్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే ఏ కండిషన్ సఫిషియంట్ గా ఉంది ఈ నాలుగు ఆప్షన్స్లో అని అడుగుతున్నాడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా ఆప్షన్స్ అన్ని చూస్తే యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే అట్లీస్ట్ టూ పెయిర్స్ ఆఫ్ కరస్పాండింగ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి అది కండిషన్ ఒక్కసారి సెకండ్ ఆప్షన్లో ఒక ఇన్ ఈక్వాలిటీ ఇచ్చాడు ఒక ఈక్వల్ ఇచ్చాడు కుదరదు థర్డ్ ఆప్షన్లో ఒక ఈక్వల్ ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు సో కుదరదు ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ డి అండ్ ఎఫ్ అని ఈక్వల్ అంటున్నాడు అట్లీస్ట్ టూ యాంగిల్స్ అయినా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అమ్మా ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అనేది కూడా కాదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద ఫిగర్ షోన్ బిలో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిగర్ లో గమనించండి ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ రిలేషన్ అని అడుగుతున్నాడో అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు సర్కిల్ కనిపిస్తుంది సర్కిల్ పైన ఓ అనే పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ ఓ నుంచి పి వరకు ఒక ట్యాంజెంట్ డ్రా చేశాడు ఓపీ అనే టాంజెంట్ అదే ఓ నుంచి ఓక్యూ అనే టాంజెంట్ డ్రా చేశాడు ఇవి రెండు సేమ్ ఎక్స్నల్ పాయింట్ నుంచి డ్రా చేసాడు కాబట్టి రెండు టాంజెంట్స్ అవుతాయి అవి రెండు ఈక్వల్ లెంత్లో లో ఉంటాయి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అవుతుంది అలాగే మీరు ఫిగర్ లో గమనించినట్లయితే ఏపీ ఏ అనేవి మరొక రెండు టాంజెంట్లు ఏ అనే ఎక్స్నల్ పాయింట్ నుంచి ఏపీ అనే టాంజెంట్ ని ఏఆర్ అనే ట్యాంజెంట్ ని గీశాడు ఇవి రెండు కూడా ఒకే ఎక్సనల్ పాయింట్ నుంచి గీయబడ్డాయి కాబట్టి రెండిటి లెంత్ లో కూడా సమానం అలాగే మీరు ఇంకా డయాగ్రామ్ గమనించినట్లయితే బిఆర్ అనే ట్యాంజెంటు బిక్యూ అనే ట్యాంజెంటు బి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేయబడ్డాయి కాబట్టి ఇవి రెండు లెంతులు కూడా సమానమే రైట్ అసలు ఓపి అంటే మన దగ్గర ఉన్న ఓపి యొక్క మీనింగ్ ఏంటంటే ఓఏ ప్లస్ ఓ సారీ అమ్మా ఓఏ ప్లస్ ఏపి చేస్తే సరిపోతుంది అబ్జర్వ్ చేయండి ఓఏ ప్లస్ ఏపి ఈ పాయింట్ గమనించండి ఓపి అంటే ఓఏ ప్లస్ ఏపి ఇజ్ ఈక్వల్ టు ఓక్యూ అంటే ఓబి ప్లస్ బీక్యూ అని అర్థం అబ్జర్వ్ చేయండి కానీ మన లెక్క ప్రకారం ఏపీ అంటే ఏఆర్ అని తెలుసు కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓఏ ప్లస్ ఏపీ ప్లేస్లో ఏఆర్ పెడదాం ఓబి ప్లస్ బీక్యూ ప్లేస్లో బీఆర్ సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే రైట్ రిలేషన్ గమనించండి ఓఏ ప్లస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ ప్లస్ బీఆర్ రిలేషన్ ఉండాలి ఇలాంటి రిలేషన్ ఎక్కడుందో అని చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్

సో అంటే త్రీ ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అవుతుంది ఆల్రెడీ మనకు తెలుసు సో అంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం క్లియర్గా అది ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి ఒకవేళ ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే ఈ ప్రాబ్లమ్ని ఈ బేస్ హండ్రెడ్ బేస్ ప్రకారం చేయాలి అబ్జర్వ్ చేయండి మా క్యూబ్ యొక్క వాల్యూమ్ స్టార్టింగ్లో హండ్రెడ్ ఉంది సైడ్ టెన్ పర్సెంట్ పెరగటం వల్ల వన్ టెన్ పర్సెంట్ అయింది వాల్యూమ్ అంటే త్రీ టైమ్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి నేను త్రీ టైమ్స్ వన్ టెన్ పర్సెంట్ రాస్తున్నా అబ్జర్వ్ చేయండమ్మా సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ కూడా డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ సింగిల్ జీరో ఉంది క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ చూడండి లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ అంటే లెవెన్ క్యూబ్ లెవెన్ క్యూబ్ అంటే వన్ డబల్ త్రీ వన్ బై టెన్ ఉంది కాబట్టి పాయింట్ వన్ రాసేసా సో మన దగ్గర ఒరిజినల్గా హండ్రెడ్ ఉండాలి కానీ వన్ థర్టీ త్రీ పాయింట్ వన్కి వచ్చింది ఎంత పెరిగింది థర్టీ త్రీ పాయింట్ వన్ పెరిగింది సో వాల్యూమ్లో ఇంక్రిమెంట్ ఎంత అంటే థర్టీ త్రీ పాయింట్ వన్ అది ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది ఇలా చేయాల్సి ఉంటుందమ్మా నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ డివైడెడ్ ఈ ఎక్స్ వై అండ్ జెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ బై త్రీ టు వన్ బై ఫోర్ ఈజ్ టు వన్ బై టూ వాట్ ఈస్ షేర్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ రేషియో గనక ఫ్రాక్షన్స్లో ఉంటే నార్మల్ ఫ్రాక్షన్ నార్మల్ రేషియోకి మార్చుకోవాలనుకున్నాం కదా రైట్ డినామినేటర్స్కి ఎల్సిఎం చేద్దాం త్రీ ఫోర్ టూ ఎల్సిఎం ఇస్ ట్వెల్వ్ సో ట్వెల్వ్లో త్రీ ఫోర్ టైమ్స్ ట్వెల్వ్లో ఫోర్ త్రీ టైమ్స్ ట్వెల్వ్లో టూ సిక్స్ టైమ్స్ నార్మల్ రేషియోకి మార్చినట్లయితే ఫోర్ ఇస్ టూ త్రీ ఇస్ టూ సిక్స్ అని వచ్చేసింది సో టోటల్ పార్ట్స్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ పార్ట్స్ టోటల్ అమౌంట్ ఈస్ ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈజ్ థర్టీన్ పార్ట్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది షేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఫోర్ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి గమనించండి అమ్మ మీరు ఆప్షన్స్ అన్నిటిని గమనిస్తే డబల్ జీరో అనేది ఎండింగ్లో ఉంది అంటే ఈ డబల్ జీరో పక్కన పడేద్దాం ఇది మిగిలిపోతుంది రైట్ తర్వాత యూనిట్స్ ప్లేస్ చూద్దాం యూనిట్స్ ప్లేస్ ఇస్ టూ యూనిట్స్ ప్లేస్ ఇస్ ఫోర్ టూ ఇన్ టూ ఫోర్ ఎయిట్ న్యూమరేటర్లో యూనిట్స్ ప్లస్ ఎయిట్ డినామినేటర్లో యూనిట్స్ ప్లస్ త్రీ త్రీ ఎయిట్ అవ్వాలంటే అంటే త్రీ టేబుల్లో ఎయిట్ ఎక్కడ వస్తుంది సిక్స్ దగ్గర వస్తుంది అంటే మన ఆన్సర్ ఎండ్ విత్ సిక్స్ హండ్రెడ్ అవ్వాలి గమనించండి ఎండ్ విత్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది అబ్జర్వ్ చేయండి మా నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నంబర్ ఫిఫ్టీ నైన్ ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ మిక్చర్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ మిల్క్ స్ట్రెంత్ బి మిక్స్డ్ విత్ దట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ మిల్క్ స్ట్రెంత్ సో హాస్ టు గెట్ ఏ న్యూ మిక్చర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిల్క్ స్ట్రెంత్ ఇక్కడ గమనించండమ్మా స్టార్టింగ్లో ఒక మిక్చర్లో ట్వంటీ పర్సెంట్ మిల్క్ ఉంది రెండో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మిల్క్ ఉంది ఇవి రెండింటినీ కలిపాడు ఫస్ట్ దాన్ని రెండో దాన్ని కలిపాడు అప్పుడు న్యూ మిక్చర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిల్క్ స్ట్రెంగ్త్ అయింది మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఈ రెండు వెసల్స్ని లేదా ఆ రెండు మిక్స్చర్స్ని ఏ రేషియోలో కలిపాడో కనుక్కోమంటున్నాడు అబ్జర్వ్ చేయండి టూ టైప్స్ అంటే ఎలిగేషన్ వేయొచ్చు కదా మనం డైరెక్ట్గా ఎలిగేషన్కి వెళ్ళిపోదాం మన దగ్గర ఫైనల్గా న్యూ మిక్చర్లో మిల్క్ స్ట్రెంత్ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ మిక్చర్లో మిల్క్ స్ట్రెంత్ ఏమో ట్వంటీ పర్సెంట్ సెకండ్ మిక్చర్లో మిల్క్ స్ట్రెంత్ ఏమో సిక్స్టీ పర్సెంట్ రైట్ ఇప్పుడు క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది ట్వంటీకి ట్వంటీ ఫైవ్కి డిఫరెన్స్ ఫైవ్ సిక్స్టీకి ట్వంటీ ఫైవ్కి డిఫరెన్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కి ఫైవ్కి రేషియో వేస్తే సెవెన్ ఇస్ టూ వన్ అవుతుంది సెవెన్ ఇస్ టు వన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ మా నెక్స్ట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ వాట్ ఈస్ ద ఆఫ్ ఫస్ట్ థర్టీ నైన్ ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ థర్టీ నైన్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోడానికి వాడే ఫార్ములా ఎన్ ప్లస్ వన్ అమ్మా ఇప్పుడు ఎన్ ప్లస్లో థర్టీ నైన్ అంటున్నాడు కాబట్టి ఫార్ములాలో థర్టీ నైన్ ప్లస్ వన్ అని రాస్తే ఫార్టీ వస్తుంది సో ఫస్ట్ థర్టీ నైన్ నెంబర్స్ యొక్క యావరేజ్ థర్టీ నైన్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఈజ్ ఫార్టీ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ వన్ సమ్ బికమ్స్ డబల్ టూ ఎయిట్ సిక్స్ రూపీస్ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ టూ టూ డబల్ ఫోర్ ఎయిట్ ఇన్ ఫోర్ ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరానం మూడేళ్లకి అయ్యే అమౌంట్ ఇచ్చాడు నాలుగేళ్లకి అయ్యే అమౌంట్ ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ఫోర్ ఇయర్స్కి అయిన అమౌంట్ ఎంత అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీ ఇది ఫోర్ ఇయర్స్కి అయిందమ్మా త్రీ ఇయర్స్కి కైన అమౌంట్ ఎంత అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్కి ఎంత పెరిగిందో చెక్ చేద్దాం మైనస్ చేస్తే ఎయిట్ మైనస్ సిక్స్ ఇస్ టూ ఫోర్ మైనస్ ఎయిట్ అంటే ఫోర్టీన్ మైనస్ ఎయిట్ అంటే సిక్స్ త్రీ మైనస్ టూ అంటే వన్ సిక్స్టీ టూ ఫైనల్గా వన్ సిక్స్టీ టూ మిగిలింది త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్కి వెళ్ళటం వల్ల వన్ సిక్స్టీ టూ పెరిగింది అంటే ఇది వన్ ఇయర్కైనా ఇంట్రెస్ట్ అని అర్థం నాకు ఏం కావాలంటే మూడేళ్లకైనా ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి దీన్ని ఇంటూ త్రీ చేద్దాం గమనించండి వన్ ఇయర్కి వన్ సిక్స్టీ టూ అయితే త్రీ ఇయర్స్కి త్రీ వన్ సిక్స్టీ టూస్ అవుతుంది త్రీ వన్ సిక్స్టీస్ ఫోర్ ఎయిటీ త్రీ టూ టైమ్స్ సిక్స్ అంటే ఫోర్ ఎయిటీ సిక్స్ సో త్రీ ఇయర్స్కి అయిన ఎమౌ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫోర్ ఎయిటీ సిక్స్ ఈ త్రీ ఇయర్స్కి అయిన ఇంట్రెస్ట్ని త్రీ ఇయర్స్కి అయిన అమౌంట్లో నుంచి మైనస్ చేస్తున్నా అంటే ఈ పార్ట్లో నుంచి డబల్ టూ ఎయిట్ సిక్స్లో నుంచి త్రీ ఇయర్స్కి అయిన అమౌంట్లో నుంచి త్రీ ఇయర్స్కి అయిన ఇంట్రెస్ట్ని మైనస్ చేస్తున్నా చూడమ్మా ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే డబల్ జీరో మిగిలింది ఇక ట్వంటీ టూలో ఫోర్ పోతే ఎయిటీన్ మిగిలింది అబ్జర్వ్ చేయండి ఇదేంటి అంటే అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీశాను కాబట్టి ఇది ప్రిన్సిపల్ అవుతుంది ఇది వన్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వన్ ఇయర్కి అయ్యే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ టూ హండ్రెడ్ వేస్తే సరిపోతుంది గమనించండి సో డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ ఇక్కడ యూనిట్స్ ప్లస్ ఎయిట్ యూనిట్స్ ప్లస్ టూ ఎయిట్ టూ అయ్యే పాజిబిలిటీ కేవలం నైన్ దగ్గర ఉంది ఆర్ ఫోర్ దగ్గర ఉంది ఆప్షన్స్ లో ఎక్కడా ఫోర్ లేదు నైన్ ఏ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందమ్మా నెక్స్ట్ బిట్ వెళ్దాం బిట్ నంబర్ సిక్స్టీ టూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ ఇస్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ ఇఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ట్వంటీ నైన్ పర్సెంట్ దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ ఎంత ఇచ్చాడంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అని ఇచ్చాడమా ఇదేంటంటే ప్రాఫిట్ ట్వంటీ నైన్ పర్సెంట్తో కూడుకుంది అంటే సేల్స్ పర్సంటేజ్ ఎంత అంటే వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అని అర్థం మనకు కావాల్సింది ఏంటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కనుక్కోవాలి గమనించండి రైట్ వన్ ట్వంటీ నైన్ ఈస్ ఆర్డ్ నెంబర్ సో డబల్ జీరో క్యాన్సిల్ అవదు డబల్ జీరో తీసుకెళ్లి పక్కన పడేద్దాం డబల్ జీరో తీసుకెళ్ళి పక్కన పడేసా యూనిట్స్ ప్లేస్ ఫోర్ యూనిట్స్ ప్లేస్ నైన్ నైన్ ఫోర్ అవ్వాలంటే అమ్మా నైన్ ఫోర్ అవ్వాలంటే నైన్ టేబుల్లో ఫోర్ సిక్స్ దగ్గరే కదా వచ్చేది రైట్ అంటే మన ఆన్సర్ ఎండ్ విత్ సిక్స్ హండ్రెడ్ అవ్వాలి అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ త్రీ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ హెల్మెట్ ఈస్ థర్టీ పర్సెంట్ మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ జనరల్ గా కాస్ట్ ప్రైస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ దానిపైన థర్టీ పర్సెంట్ ఎబో వేసుకున్నాడు మార్కెట్ ప్రైస్ ని అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంత ఉందంటే వన్ థర్టీ పర్సెంట్ ఉంది గమనించండి ఇఫ్ ద హెల్మెట్ ఈజ్ సోల్డ్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ థర్టీ సిక్స్ రూపీ ముప్పై ఆరు రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత హెల్మెట్ యొక్క సేల్స్ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫోర్ దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు గమనించండి ఒకసారి పాయింట్ గమనించండి అమ్మా థర్టీ సిక్స్ రూపీస్ డిస్కౌంట్ ఇవ్వకపోతే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ సేల్స్ ప్రైస్కి థర్టీ సిక్స్ డిస్కౌంట్ ఇవ్వకపోతే మొత్తం మీద ఎంత పడేది అంటే సెవెన్ ఫార్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ అంటే సెవెన్ ఎయిటీ రూపీస్ పడేది ఇది ఎప్పుడు వితౌట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఏమి ఇవ్వనప్పుడు ప్రైస్ డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోవటం అంటే మార్కెట్ ప్రైస్కి అమ్మటమే కదా సో సెవెన్ ఎయిటీ ఈజ్ వన్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి అందుకోసం ఏం చేద్దామంటే సెవెన్ ఎయిటీ వన్ థర్టీ పర్సెంట్ అయితే సెవెన్ ఫార్టీ ఫోర్ ఎంత పర్సెంటో కనుక్కుందాం అంటే సేల్స్ పర్సంటేజ్ వస్తుంది వంద మీద ఎంత ఏదో ఉంటే అది ప్రాఫిట్ పర్సంటేజ్గా మాట్లాడవచ్చు సో వన్ థర్టీలో వన్ థర్టీ సెవెన్ ఎయిటీని సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఈ సిక్స్ సెవెన్ ఫార్టీ ఫోర్ నిమిషాలు క్యాన్సిల్ చేస్తుందంటే సిక్స్ ట్వెల్వ్ టైమ్స్ సెవెంటీ టూ ఇంకా సిక్స్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అంటే వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది మనకు ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని ట్వంటీ ఫోర్ పర్సెంట్ అని సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఈ కింది స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు గమనించండి అమ్మా ఇది రూట్ టు త్రీ రూట్ టు త్రీ ఏమందామంటే అప్రాక్స్ గా వన్ పాయింట్ సెవెన్ అందాం వన్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ అంటే సెవెంటీన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి సో వన్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ అవుతుంది రూట్ ఫోర్ అంటే టూ టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రేటర్ దెన్ సిక్స్ అంటున్నాడు ఇది కరెక్ట్ రిలేషనే ఫస్ట్ది కరెక్టే తర్వాత చూద్దాం ఎయిట్ రూట్ టూ గ్రేటర్ దెన్ టూ రూట్ టూ ఇక్కడ చూడమా రూట్ టూ ఎయిట్ టైమ్స్ ఉంది ఇక్కడ ఇక్కడ రూట్ టూ కేవలం టూ టైమ్సే ఉంది అంటే ఎయిటే ఏ పెద్దది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే రెండో స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి బోత్ వన్ అండ్ టూ అని మాట్లాడాలి ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నంబర్ సిక్స్టీ ఫైవ్ ఎస్ టి అండ్ యూ టుగెదర్ కెన్ కంప్లీట్ యూ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎస్ టీ అండ్ యూ ఈస్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇస్ టు ట్వెల్వ్ రెస్పెక్టివ్లీ దెన్ ఇన్ హౌ మెనీస్ యూ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఒక్కసారి పాయింట్ వినండి మా బిట్టు మీనింగ్ వినండి ముగ్గురు కలిపి వర్క్ని థర్టీ డేస్ చేయగలరు ఎఫిషియన్సీస్ ఆఫ్ ఎస్ కామా టీకామా యూ ఇచ్చాడు ట్వంటీ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్ టు ట్వెల్వ్ అని అసలు ఎఫిషియన్సీ అంటే మా జాగ్రత్తగా వినండి ఎఫిషియన్సీ అంటే వన్ డేలో ఎంత వర్క్ చేయగలమో చెప్పేదాన్ని ఎఫిషియన్సీ అంటాం ఈ వన్ డేలో ఎస్ అనేవాడు ట్వంటీ యూనిట్స్ వర్క్ చేస్తాడు వన్ డేలో టీ అనేవాడు ఫిఫ్టీన్ యూనిట్స్ వర్క్ చేస్తాడు వన్ డేలో యూ అనేవాడు ట్వెల్వ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు గమనించండి అమ్మా మొత్తం మీద ముగ్గురు కలిపి వన్ డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారంటే ఇక్కడ గమనించండి ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ అంటే ఫార్టీ సెవెన్ అంటే ముగ్గురు కలిపి ఫార్టీ సెవెన్ యూనిట్స్ చేస్తారు ఒక రోజులో ముగ్గురు ఎన్ని డేస్ చేశారని చెప్పాడు థర్టీ డేస్ చేశారని చెప్పారు రోజుకి నలభై ఏడు యూనిట్లు చొప్పున థర్టీ డేస్ పాటు పని చేశారు అంటే ఇంత వర్క్ ఉంది ముగ్గురు కలిపి ఇంత పని చేశారు ఇంత వర్క్ని యూ ఒక్కడే చేయాలంటున్నాడు రైట్ ఇది టోటల్గా ఉన్న వర్క్ ఫార్టీ సెవెన్ థర్టీ అనేది టోటల్ వర్క్ పర్ డేకి ట్వెల్వ్ యూనిట్స్ చొప్పున చేయగలడు యూ అనేవాడు చూడమ్మా టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ బై పర్ డే యూనిట్స్ రాస్తే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేస్తాయి గమనించండి రైట్ పాయింట్ మీకు అర్థమైంది క్యాన్సిల్ చేస్తే సిక్స్ తో ఫైవ్ సిక్స్ అయిపోతుంది ఫార్టీ సెవెన్ ఫైవ్ టైమ్స్ అంటే ఫార్టీ ఫైవ్ టైమ్స్ టూ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సో న్యూమినేటర్ లో టూ థర్టీ ఫైవ్ డినామినేటర్ లో బై టూ ఉంటుంది గమనించండి టూ థర్టీ ఫైవ్ బై టూ అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ మా వన్ ఎఫిషియన్సీ అంటే వన్ డేలో ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పాలి ముగ్గురు మీద కలిపి ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఫార్టీ సెవెన్ యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి టోటల్గా ఎన్ని డేస్ చేశారంటే థర్టీ డేస్ చేశారు థర్టీ డేస్లో థర్టీ ఫార్టీ సెవెన్స్ చేయగలరు ముగ్గురు కానీ యూ అలోన్ ఆ మొత్తం వర్క్ను యూ ఒక్కడే చేయాలంటున్నాడు యూ పర్ డేకి ట్వెల్వ్ యూనిట్స్ చేయగలడు సో టోటల్ యూనిట్స్ బై పర్ డే యూనిట్స్ వేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేస్తే గమనించండి ఒకవేళ మనల్ని వీ గురించి సారీ టీ గురించి అడిగినట్లయితే టోటల్ వర్క్ ఎంత ఉంది ఫార్టీ సెవెన్ ఇంటూ థర్టీ యూనిట్స్ అని ఉంది టీ అనేవాడు పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేయగలడు ఫిఫ్టీన్ యూనిట్స్ చేయగలడు సో ఇలా వేస్తే టీ యొక్క వర్కింగ్ డేస్ వచ్చేస్తే గమనించండి నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ సిక్స్

ఎయిటీన్తో ఈ నైంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో డైరెక్ట్గా ఒకేసారి చేద్దాం ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సెవెన్ నైన్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ నైన్ టైమ్స్ టూ ట్వంటీ ఫైవ్ ఇక రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే వన్ టైము సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ సెకండ్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదేమైనా ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అమ్మ ఒక్క పొరపాటు చేయబాకండి ఎప్పుడు మీరు ఇది మాట్లాడుతున్నారు కదా డబల్ టూ సెవెన్ ఫైవ్ బై ఈ ఎయిటీన్తో ఫైవ్ టైమ్స్ కట్ చేశారు కదా ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ కదా మరి ఫైవ్ ఫైవ్ అవ్వాలంటే యూనిట్స్ ప్లస్ ఫైవ్ ఫైవ్ అవ్వాలంటే వన్ అయ్యే కదా అని మాట్లాడకూడదమ్మా డినామినేటర్లో ఫైవ్ ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ ఎప్పుడు చెక్ చేయకూడదు గమనించండి ఎందుకంటే ఫైవ్ ఫైవ్ అయ్యే పాజిబిలిటీ ఎనీ ఆర్డ్ నెంబర్ దగ్గర ఉంటుంది అంటే నైంటీ వన్ అవ్వచ్చు నైంటీ త్రీ కూడా అవ్వచ్చు కాబట్టి అలా చెక్ చేయకుండా క్యాల్కులేషన్ చేయండి ఎప్పుడు డినామినేటర్లో ఫైవ్ ఉన్నప్పుడు స్పెషల్ కేసుగా ట్రీట్ చేయండి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ లైన్ గ్రాఫ్ ఇచ్చాడు ఇన్ విచ్ ఇయర్ వర్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే మనకి ఇచ్చిన లైన్ గ్రాఫ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డెత్స్ గురించి ఇచ్చాడు ఈ ఎక్స్ యాక్సెస్ మీద ఇయర్స్ ఇచ్చాడు వై యాక్సెస్ మీద నంబర్స్ ఇచ్చాడు రైట్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ ఇయర్ వర్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఏ ఇయర్లో నంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్లో ఫోర్ ఫోర్ థౌజండ్ ఉంది ప్రీవియస్ ఇయర్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది మనకి గ్రే గ్రేటర్గా ఉండాలి ఎక్కువ ఉండాలంటున్నాడు సో టూ థౌజండ్ థర్టీన్ ఆన్సర్ కాదు టూ థౌజండ్ ట్వెల్వ్ అంటున్నాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాని ప్రీవియస్ ఇయర్లో టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది కాబట్టి పెరిగింది సో ఎక్కడ పెరిగిందని అడుగుతున్నాడు మనల్ని సో సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ బిట్విన్ ద ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉన్న డెత్స్కి ఫిఫ్టీన్లో ఉన్న డెత్స్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు ట్వెల్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఉన్న డెత్స్ థౌజండ్ డిఫరెన్స్ ఇస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ నైన్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ వర్ గ్రేటర్ దెన్ దట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ బై టూ థౌజండ్ థర్టీన్లో ఉన్న డెత్స్ కంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్న డెత్స్ ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నాడు అసలు టూ థౌజండ్ థర్టీన్లో జాగ్రత్తగా చూడమ్మా టూ థౌజండ్ థర్టీన్లో ఉన్న నెంబర్ ఆఫ్ డెత్స్ ఫోర్ థౌజండ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్న నెంబర్ ఆఫ్ డెత్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇప్పుడు గమనించండి టూ థౌజండ్ థర్టీన్తో కంపేర్ చేస్తే సెవెంటీన్లో ఎంత పర్సెంట్ ఆఫ్ డెత్స్ పెరిగాయని అడుగుతున్నాడు ఒక్క పాయింట్ నోట్ లెక్క మాట్లాడదాం ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్కి వచ్చుంటే టూ థౌజండ్ పెరిగి ఉండేది ఫోర్ థౌజండ్కి టూ థౌజండ్ పెరగటం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవటం అని అర్థం ఇప్పుడు టూ థౌసండ్ పెరగల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగింది గమనించండి ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రావటం అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెరగటం అంతే కదా మరి టూ థౌజండ్ పెరిగి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఉండేది మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఇంక్రీజ్ అయింది అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఉండాలి కదా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సెవెంటీ ఇఫాన్ అన్ యావరేజ్ రూపీ ఫైవ్ రూపీస్ సారీ ఫైవ్ ల్యాక్ రూపీస్ వాజ్ పెయిడ్ యాజ్ ఇన్సూరెన్స్ ఫర్ ఈచ్ డెత్ డ్యూ టు రైల్ యాక్సిడెంట్ దెన్ హౌ మచ్ ఇన్సూరెన్స్ వాజ్ పెయిడ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అమ్మ ఒక ట్రైల్ యాక్సిడెంట్ జరిగితే ఈచ్ పర్సన్ కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చొప్పునిస్తారు మరి టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన డెత్స్కి ఎంత ఇన్సూరెన్స్ వస్తుందని అడుగుతున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఫైవ్ ల్యాక్స్ చొప్పునిస్తారు సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో చెక్ చేయాలి థర్టీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అంటే థర్టీ ఫైవ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూడమ్మా ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇది ఒక డబల్ జీరో అంటే ఒక ఫైవ్ జీరోస్ ఇది ఒక డబల్ జీరో సెవెన్ జీరోస్ అవుతుంది వాడు అడిగింది కూడా క్రోర్స్లో అడిగాడు అంటే వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అనే మన అర్థం మన మీనింగ్ అవుతుంది గమనించండి అది ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే ఆన్సర్ అమ్మా నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నంబర్ సెవెంటీ వన్ వాట్ మస్ట్ బి ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ ఇఫ్ ఇట్స్ ఏరియా అండ్ బ్రెత్ ఆర్ వన్ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఎయిట్ సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ మీరు బాగా ప్రాక్టీస్ చేసిన వెంటనేనమ్మా ఈ పాయింట్స్ రాగానే వీటికి టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు గమనించండి మనల్ని ఫైండ్ అవుట్ చేయమని డయాగ్నల్ యొక్క లెంత్ అందులో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు వన్ ట్వంటీ బ్రెత్ ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్ డయాగ్నల్ కనుక్కోమన్నాడు మా నేను ఆల్రెడీ మీతో మాట్లాడే లెంత్ బ్రెత్తు డయాగ్నల్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ అన్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడు బి అనేది ఏదో ఎయిట్ అని ఇచ్చాడు బేస్ ఏదో ఎయిట్ అని ఇచ్చాడు తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే డయాగ్నల్ లెంత్ కావాలంటున్నాడు ఎయిట్ ఉండే పైదాగర్స్ ట్రిప్లెట్ సెట్ ఏంటి మా జాగ్రత్తగా గమనించండి ఎయిట్ ఉండే పైదాగర్స్ ట్రిప్లెట్ సెట్ ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీను సెవెంటీను కదా ఇందులో మనకు కావాల్సింది డయాగ్నల్ అంటే హయ్యెస్ట్ పాజిబిలిటీ సెవెంటీన్ సో సెవెంటీన్ మన ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ కంటితో చూసి ఆన్సర్ పెట్టవచ్చమ్మా ఇలా చేస్తే పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ప్రాసెస్ ప్రకారం ఇలా చేయాలి అబ్జర్వ్ చేయండి సో లెంత్ ఇంటూ బ్రెత్ వేస్తే ఏరియా వస్తుంది బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చేసాడు దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ గమనించండి లెంత్ టు బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఈ ఎయిట్ వన్ ట్వంటీని ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది లెంత్ ఏమో ఫిఫ్టీను బ్రెత్ ఏమో ఎయిట్ మనకు కావాల్సింది డయాగ్నల్ యొక్క లెంత్ కనుక్కోవటం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ప్రకారం ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని మాట్లాడాలి ఎల్ స్క్వేర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది బీ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ అవుతుంది టూ ట్వంటీ ఫైవ్కి సిక్స్టీ ఫోర్ యాడ్ అయితే టూ ఎయిటీ నైన్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎయిటీ నైన్ అంటే సెవెంటీన్ అవుతుంది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ తెలిసిన బిట్స్కి కూడా టైం వేస్ట్ చేయబాకండి ఆ టైంని ఎక్కువ రాని బిట్స్ కోసం టఫ్ అన్న బిట్స్ కోసం వాడుకోండి నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సెవెంటీ టూ

రెగ్యులర్ పాలిగన్లో ఎప్పుడైనా ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క సమ్ ఎప్పుడు వన్ ఎయిటీ అవుతుంది ఈ వీడింకో పాయింట్ ఏం చెప్పాడంటే లెక్కలో ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి డిఫరెన్స్ నైంటీ అని చెప్పాడు అంటే ఐ మీన్స్ ఇంటీరియర్ అంటే ఐఈ ఎక్స్టీరియర్ అంటే ఈ అనుకుందాం రైటా సో ఇప్పుడు ఒక్కసారి గమనించండి మన దగ్గర రెండు యాంగిల్స్ సమ్ ఉంది రెండు యాంగిల్స్ డిఫరెన్స్ ఉంది మనం మనమే మాట్లాడుకుందాం సమ్ము డిఫరెన్స్ ఉన్నప్పుడు సమ్ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తాం అంటే వన్ ఎయిటీని నైంటీ అండ్ నైంటీగా పెడగొడదాం డిఫరెన్స్ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తాం అంటే నైంటీని ఫార్టీ ఫైవ్ అంటూ ఫార్టీ ఫైవ్గా విడగొడదాం రైట్ అందులో నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఎక్స్టీరియర్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ క్వశ్చన్లో ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ నైంటీ డిగ్రీ మోర్ అన్నాడు కదా అంటే ఇంటీరియర్ యాంగిల్ ఏమో పెద్దది ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో చిన్నది అంటే ఆ రెండు యాంగిల్స్లో నేను చిన్న యాంగిల్ గురించి మాట్లాడుతున్నా సో గమనించండి అమ్మా ఈ రెండు హాఫ్స్ని మైనస్ చేస్తే స్మాలెస్ట్ యాంగిల్ వాల్యూ తెలిసిపోతుంది నైంటీ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఏంటంటే స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది ఆ రెండు యాంగిల్స్లో స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అని అర్థం రెగ్యులర్ పోలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా త్రీ సిక్స్టీ బై ఎన్ అమ్మా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ త్రీ సిక్స్టీని ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎయిట్ అమ్మా ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సెవెంటీ త్రీ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ హెమీస్పియర్ ఆఫ్ డయామీటర్ ట్వంటీ వన్ సెంటీమీటర్ క్లియర్గా హెమీస్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫార్ములా ప్రకారం టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ అని మాట్లాడాలి పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ టూ బై త్రీ పై ఆర్ ఆర్ అంటే డయామీటర్లో హాఫ్ అంటే ట్వంటీ వన్ బై టూ అని మాట్లాడాలి ట్వంటీ వన్ బై టూ అనేది మొత్తం మూడు తరలు రాయాలి ఎందుకంటే ఫార్ములాలో ఆర్ క్యూబ్ ఉంటుంది కాబట్టి సో సెవెన్ ఇన్ టూ త్రీ ట్వంటీ వన్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ టూ లెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ టూని ఒక్క పాయింట్ గమనించండి మన దగ్గర లెవెన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ బై టూ ఉంది సో బై టూ ఉండటం వల్ల మన ఆన్సర్ కంపల్సరీ ఎండ్ విత్ పాయింట్ ఫైవ్ అవుతుంది బై టూ ఉండటం వల్ల ఎండ్ విత్ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఆప్షన్లోనూ సెకండ్ ఆప్షన్లోనూ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు మన ఆన్సర్ ఎండ్ విత్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఆన్సర్ ఇంకో విషయం మన దగ్గర ఈ లెవెన్లో లెవెన్ మల్టిపుల్ ఉంది కదా అంటే ఆప్షన్స్లోకి వెళ్ళి లెవెన్ మల్టిపుల్ చూడవచ్చు ఇంకో విషయం ఈ ట్వంటీ వన్లో త్రీ మల్టిపుల్ ఈ ట్వంటీ వన్లో త్రీ మల్టిపుల్ ఉంది అంటే మన ఆన్సర్లో నైన్ మల్టిపుల్ కూడా ఉండాలి అమ్మ మనకి లెవెన్ మల్టిపుల్ చూడటం కంటే నైన్ మల్టిపుల్ చూడటం ఈజీ కాబట్టి ఆ రెండు ఆప్షన్స్లోకి వెళ్ళి నైన్ మల్టిపుల్ చూసేద్దాం ఇదిగో ఫస్ట్ ఆప్షన్లో నైన్ మల్టిపుల్ చూస్తున్నాను టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ నైన్ మల్టిపుల్ కాదు సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదమ్మా అంటే ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సెవెంటీ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొ థర్టీ మైనస్ వన్ బై రూట్ త్రీ అమ్మ కొసీకెండ్ థర్టీ అంటే సైన్ థర్టీకి రెసిప్రోకల్ అంటే టూ అవుతుంది సో టూ మైనస్ వన్ బై రూట్ త్రీ గురించి కనుక్కోమంటున్నాడు రైట్ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే టూ రూట్ త్రీ మైనస్ వన్ బై రూట్ త్రీ అవుతుంది ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ మీట్కి వెళ్దాం బిట్ నెంబర్ ట్రాంగిల్ ఎక్స్ వైజెడ్ మెజర్ ఆఫ్ యాంగిల్ వై ఈవల్ వై ఈస్ నైంటీ డిగ్రీ ఇఫ్ కోసీకెంట్ ఎక్స్ ఇస్ ఈక్వెల్ టు థర్టీన్ బై ట్వెల్వ్ అండ్ ఎక్స్ వై వన్ సెంటీమీటర్ దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సైడ్ వై జెడ్ క్లియర్ గా గమనించండి ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇచ్చాడు ఆ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఎక్స్ వై జెడ్ అంటున్నాడు అబ్జర్వ్ చేయండి మా ఇది ఎక్స్ వై దగ్గర రైట్ యాంగిల్ ఇచ్చాడు ఇది జెడ్ అనుకుందాం సో కొసీకెంట్ ఎక్స్ అంటున్నాడు అసలు ఆ కొట్ ఎక్స్ ఫామ్లో ఏంటంటే హైపోటనెస్ బై ఆపోజిట్ సైడ్ అని మాట్లాడాలి హైపోర్ట్నెస్ థర్టీన్ పార్ట్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎక్స్ ఏమో ట్వెల్వ్ పార్ట్స్ అని అర్థం అంటే ఇది ట్వెల్వ్ పార్ట్స్ సో ట్వెల్వ్ థర్టీని ఉంటే ఆటోమేటిక్ అదర్ సైడ్ ఇస్ ఫైవ్ ఇందులో ఏమి ఇచ్చాడంటే ఎక్స్ వై లెంత్ వన్ సెంటీమీటర్ అని ఇచ్చాడు మన లెక్క ప్రకారం ఎక్స్ వై అంటే ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ వన్ సెంటీమీటర్ అయితే మనల్ని ఏం అవుట్ చేయమన్నాడు సైడ్ వైజెడ్ వైజెడ్ అంటే ఎన్ని పార్ట్స్ ట్వెల్వ్ పార్ట్స్ అవుట్ చేయాలి గమనించండి సో వర్టికల్ గా డివైడ్ చేస్తే ట్వెల్వ్ లో ఫైవ్ టూ పాయింట్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ పాయింట్ ఫోర్ ఇంటూ వన్ అంటే టూ పాయింట్ ఫోరే అవుతుంది ఆప్షన్ త్రీలో ఉంది అదే మన ఆన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్